ट्रांसजेंडर की रुणं मंजूरु करीमनगर जिल्लालो फोटो स्टूडियो कोसम आशा कुरुणं इच्चिन कलेक्टर శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న లోకేష్ యువకలం పాదయాత్ర రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న యువత బుల్టెన్ లెక్క డీటెయిల్స్ చూద్దాం. ఉక్రెయిన్ పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికా సహా మిత్ర దేశాలు ఉక్రెయిన్ వెన్నంటే ఉంటాయని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పాశ్చాత్య సంకల్పాన్ని ఈ యుద్ధం కఠినతరం చేసిందని బైడెన్ అన్నారు. పోలాండ్ వార్సాలోని ప్రఖ్యాత రాయల్ క్యాసిల్ వేదికగా పౌరులు ఉక్రెయిన్ శరణార్థులని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలు నేటికి రేపటికి ఎప్పటికీ స్వేచ్ఛకు రక్షణగా నిలుస్తాయని బైడెన్ ఉద్ఘాటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్ లో ప్రారంభమైందని అన్నారు. ఇప్పటికే ఈ భయంకర యుద్ధంలో 10,000 మందికి పైగా మృతి చెందారని బైడెన్ వివరించారు. దీంతో పాటు ఈ యుద్ధం ఉక్రెయిన్ లో మౌలిక సదుపాయాలు దెబ్బతీయటమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. బుధవారం జరిగిన మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి షెల్లీ ఓబేరాయ్ గెలుపొందారు. భాజపా అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో షెల్లీ విజయాన్ని సాధించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా సహా పలువురు ఆప్ నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. డిసెంబర్లో జరిగిన ఢిల్లీ నగరపాలిక ఎన్నికల్లో 250 డివిజన్లకు 134 చోట్ల ఆప్ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో ఓ ట్రాన్స్జెండర్ కి స్వయం ఉపాధి కోసం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పథకం కింద రుణం మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా ట్రాన్స్జెండర్ కి స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకి రుణం మంజూరు చేయడం జరిగిందన్నారు. ఫోటో స్టూడియో కోసం 5 లక్షల రుణం మంజూరు చేసినట్లుగా వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ శాఖ ద్వారా మంజూరు చేసినట్టుగా చెప్పారు. ఫోటోగ్రఫీతో జీవనోపాధి పొందాలని తనకున్న సామర్థ్యాలపై నమ్మకంతో ఈ రంగాన్ని ఎంచుకున్నట్లుగా ఆశా తెలిపారు. అనంతరం ఇంకొక ట్రాన్స్జెండర్ నక్క సింధుకి కూడా 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ని కలెక్టర్ అందజేశారు. విశాఖ కలెక్టరేట్ లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ నాయకులు ఒకరినొకరు పలకరించుకుని ముచ్చటించుకున్నారు. నామినేషన్ వేసి వస్తున్న టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొండ్రు మురళి, అభ్యర్థి వేపాడ చిరంజీవికి వైసీపీ నాయకులు మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లబోయిన వేణుగోపాల్, మాజీ మంత్రి అవంతి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు కొంతసేపు టీడీపీ నేతలతో మాట్లాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. పాదయాత్రలో భాగంగా కుక్కలవారి కండ్రికలో వరికయ్యల్లో దిగి రైతులతో నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలు కష్టాలని లోకేష్ తో పంచుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో నచ్చిన వారికి ఫోన్లు చేసి విత్తనాలు ఎరువులు అందజేస్తున్నారని వాపోయారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్లు అమ్మేవారమని ఈ ప్రభుత్వం
వచ్చాక వడ్లు అమ్మలేదని రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రాప్ నమోదు చేయడం లేదని నష్టపరిహారం కూడా అందించడం లేదని చెప్పారు. వరి కోతకు కూలీలు రాకపోవడం వల్ల మిషన్తో కోయిస్తున్నామని రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ రైతుల కోసం 3000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని, కానీ ఆ నిధులు ఇప్పటివరకు కేటాయించలేదని అన్నారు. గతంలో ఉన్నట్లుగా ఎరువుల ధరలు ఇప్పుడు లేవు, బాగా పెరిగిపోయాయని, రైతులకి పెట్టుబడి పెరిగి గిట్టుబాటు ధర రావడం లేదని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో భూసార పరీక్షలు చేసి ఏ పంట వేసుకోవాలో రైతులకి సూచించేవారని, కానీ ఇప్పుడు భూసార పరీక్షలు లేవని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే మళ్లీ రైతులకి మంచి రోజులు వస్తాయని లోకేష్ తెలిపారు. అనంతరం కొంతమంది ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ యువనేతకు వినతి పత్రాన్ని కూడా అందజేశారు. రైతులు పంపించే వాళ్ళు పంపించాయా? పని చేసే వాళ్ళు రమ్మని ముందు రా 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 ములుగు జిల్లా మంగపేట మండలం కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుల అక్రమ సంబంధం బయటపడింది. మంగపేటలోని ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలు అక్కడే పనిచేస్తున్న మరో ఉపాధ్యాయునితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇక మహిళా ఉపాధ్యాయురాలు భర్త పుల్సం సాంబయ్య మహబూబాబాద్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇక ఇదే విషయంపై గతంలో భార్య భర్తల మధ్య గొడవలు కూడా జరిగాయి. ఇదిలా ఉండగా ఇద్దరు ఇంట్లోనే ఉండగా భర్త పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ కి అప్పగించాడు. ఫోన్లు కాంటాక్ట్ బాగా రాత్రి వరకు రాత్రి వస్తుంది. నాకు డౌట్ వచ్చి స్కూల్లో కూడా మొన్న వచ్చేసి ఆ పెట్టుకోవాలి కూడా భద్రాచలం రామప్ప ఎంత తిరిగి పాప చెప్తుంది మొత్తం ఇప్పుడు బర్త్డే చేసినప్పుడు ఆ బర్త్డే కూడా మొత్తం అయితే బిర్యానీ బిర్యానీ సప్లై అయితే అని రమ్మంటే బర్త్డే లేదు ఏం లేదు ఈ మధ్యలో రావాలని చెప్తుంది రావద్దు అని అన్నది. మరి వాళ్ళ వరకు వినిపించుకున్నది బర్త్డే చేయించండి. అతని మీద నాకు ఉన్నదానే పంచాయతీ చేయించండి. మళ్ళీ ఎందుకు రావాలి అతను? మా ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది, అతను ఎందుకు ఎంట్రీ కావాలి? సరే నేను డ్యూటీకి వెళ్దాం అన్నట్టుగా హాస్పిటల్ నేను పాప సైట్ వచ్చింది. వీళ్ళకి చెల్లి ఇవ్వడం వాళ్ళిద్దరు లోపల పాపకి ఎక్కువ సైట్ వచ్చింది, మైనస్ సైట్ వచ్చింది. హైదరాబాద్ బంజారాయల్స్ రోడ్ నెంబర్ 2కి వెళ్ళి ప్రసాద్ అంటే రాసింది. పాప కొద్దిగా మంచి తెలియదు పరిస్థితి, ఇది బోర్డు మీద అసలు అక్షరం ఎలా పడతలేవు అంటే నేను వచ్చి మళ్ళీ నేను హాస్పిటల్ నుంచి వచ్చి మళ్ళీ తీసుకుని పోయి హైదరాబాద్ తీసుకున్నాను. ఆ పాప నేను ఇద్దరం కలిసి వస్తుంటే వాళ్ళిద్దరు బండి మీద వస్తుంది అక్కడి నుంచి. నేను డైరెక్ట్ ముందు దిగుడు దిగుడు డైరెక్ట్ స్కూల్లోకి పోయాను. స్కూల్లో పోయి మేడం అని అడిగాను, మేడం మీ పరిస్థితి మరి ఎటు చేయలేమంటే, ఏమో సార్ మరి ఈయన తర్వాత అయినా ఆయన తర్వాత ఏమొచ్చి అడిగింది పర్మిషన్ అడిగింది అడిగిన సార్ మరి ఇంత గొడవలు జరుగుతాను మళ్ళీ ఇద్దరు కలిసి ఎందుకు తిరుగుతాను అని తెల్లారి స్కూల్కి పోయినా పిలిపించాను. స్కూల్లో అంటే స్టాఫ్ మొత్తం మీద మాట్లాడడం అంటే స్టాఫ్ మొత్తం మేడం బయటకు వెళ్ళబట్టింది, వీళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లం మాట్లాడాలి అని మేడం అన్నది. అంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు రాలేదు, ఈయన తీసుకొస్తే ఆమె వస్తలేదు, ఆమె తీసుకొస్తే ఏం వస్తలేదు. లాస్ట్గా నేను పోయి తీసుకొస్తూ వస్తూ స్కూల్లో ఒక రెండు సంవత్సరాలు కలిపి పెట్టింది. పెట్టిన తర్వాత మేడం అనేది ఇక్కడ ఇష్యూ చేయొద్దు, ఇది స్కూల్ పిల్లలు కాబట్టి అంటే నేను కదా ఒక పర్మిషన్ ఇవ్వండి మేడం ఇద్దరు కానీ పర్మిషన్ ఇస్తే టెంపుల్ అని కసి చెట్టుకొని తీసుకుపోయినా అరందుకొని తండ్రి. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత, ఏపీ హోమ్ మినిస్టర్ టి వనిత, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, వర్తమాన సినీ నటి సరోజాదేవి, సినీ నటుడు త్రిగుణ్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించక ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల తెలంగాణ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన అనంతరం మొదటిసారి స్వామివారి దర్శనార్థం వచ్చానని తెలిపారు.
కేసీఆర్ పై స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నంబర్ వన్ గా చేశారు. దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ సేవలు అందించాలని ప్రార్థించినట్లుగా తెలిపారు. పొత్తులపై అధినేతదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. దర్శనం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెట్టిన తర్వాత మొదటిసారి నడుచుకుంటూ నడకయాత్రలో ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆ వెంకటస్వామి యొక్క ఆశీస్సులు కేసీఆర్ గారి మీద ఉండి ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్గా కేసీఆర్ గారు చేసినారో అదే మాదిరిగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సేవలు అందించే విధంగా ఆ స్వామివారు పూర్తిస్థాయిగా కేసీఆర్ గారిని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది. ఉన్న ఇది ఎట్లా ఎలక్షన్ ఏదైనా అన్ని ముందు రోజుల్లో మా నాయకుడు అన్ని క్లియర్గా మీకు అందరూ చెప్తారు. విబుల్టన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఐజే న్యూస్.